స్థానిక సంస్థ ఎలక్షన్స్ మరి ముత్తంగి నుంచి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రచారంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా సప్పన్న గారు, మరి స్థానిక సర్పంచ్ బాలయమణి గారు, మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న శ్రీశైలమన్న గారికి, అంజిరెడ్డి గారికి, మరి స్వాతి గారికి, జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న స్వాతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోవాలి. మరి ఇన్ని రోజులు మరి బీజేపీ ప్రభుత్వం, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఇక్కడ నుంచి పాలించినాయి. మరి ఈ రెండు ప్రభుత్వాలలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందలే ఈ ప్రాంతం. మరి ఏ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందింది. గతంలో చూసుకుంటే మరి జవహర్లాల్ నెహ్రూ గారు బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ కండు తెచ్చిపెట్టాడు. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చినాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ దొరికిందంటే ఆమె హయాంలోనే జరిగింది. అంటే గతంలో కాంగ్రెస్ అంటే మెదక్ జిల్లా, మెదక్ జిల్లా అంటే కాంగ్రెస్గా ఉండేది. మరి అట్లాంటిది ఈరోజు పూర్తిగా ఈ ఉన్న కంపెనీలను మూతేయడానికి ఈ రెండు ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. తిరిగి మన ప్రాంతం, మన కంపెనీలను అభివృద్ధి చెందాలంటే తిరిగి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాలి. స్థానికంగా కూడా మనం అందరం కూడా స్థానిక ఎలక్షన్లలో ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి కూడా నేను కూడా గెలిచి మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా నేను కూడా దోహపడతా. మరి ఉన్న కంపెనీలు మూతపడకుండా చూసి మరి ఎంప్లాయ్మెంట్ కూడా మరి ప్రభుత్వం తీసేస్తూ ఉన్నారు. అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళ స్కీములు పెట్టి మరి బీఆర్ఎస్ పెట్టడం జరుగుతుంది. అట్లాంటివి జరగకుండా కూడా మేము చూస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి భారీ మెజార్టీతో జెడ్పీటీసీ అభ్యర్థి మా స్వాతి గారిని గెలిపించాలి. మరి ఇక్కడ నుంచి ఎంపీటీసీ అభ్యర్థి శ్రీశైలమన్న గారిని, మరి అదేవిధంగా ఆంజనేయ అన్న గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇస్తాపూర్ ప్రజలకు, మా పటంచేరు మండల ప్రజలందరికీ కూడా కోరుతాను. స్థానిక సంస్థల ఎలక్షన్లు మరి ఇంత భారీ ఎత్తున ప్రజా చైతన్య యాత్ర ఇక్కడ జరుగుతుందంటే కేవలం ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలనే మంచి సదుద్దేశంతో ఇలా జనమంతా కూడా మరి ఆనాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చరిత్ర సృష్టించిన ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ నేడు ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అదే చరిత్ర సృష్టించబోతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియని వారికి మరి అందరూ కూడా తెలియజేసి మరి ఎటువంటి నాయకులు ఇలా టికెట్లు తెచ్చుకున్నారు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, గతంలో బీజేపీ నాయకుడు మరి వార్డు మెంబర్గా చేసి మరి ఇలాంటి చరిత్ర అతనికి ఉన్నది. మరి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చిన చరిత్ర టికెట్ మన జైపాల్ రెడ్డి గారికి కూడా ఇలా చరిత్ర ఉందని కూడా ఇలా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆనాడు ఇస్నాపూర్ గ్రామాన్ని 5 ఏళ్ళు పరిపాలించిన అమ్మ తల్లి దొరసాని మన పటేలమ్మ, మన విజయలక్ష్మి గారి చరిత్ర ఎలా ఉన్నది, మరి ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చేసింది, ఈనాడు మళ్ళీ ఎంపీటీసీగా మన ముందుకు వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మీడియా ద్వారా ఈ యొక్క మెసేజ్ చూసి మీరందరూ కూడా స్పందించి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తికి మీరు ఓట్లు వేసినట్టుంటే మరి ఈనాడు దేశ చరిత్రలోనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి సభాముఖంగా తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా మరోసారి కృతజ్ఞత తెలుపుతూ, రేపు జరగబోయే ఎలక్షన్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, కేవలం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేయాలని అందరు కూడా వేడుకుంటున్నాను. చేతి గుర్తుకే మన ఓటు. జెడ్పీటీసీ అభ్యర్థిగా ముత్తంగి గ్రామంకు చెందిన స్వాతి హరిపంతులు నేను ఈరోజు జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబడ్డాను. నేను ప్రతి గ్రామంకి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నాకు సహకరిస్తున్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, నా వెన్నంటుండి నన్ను నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగనే సక్సెస్ఫుల్గా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నాకు ప్రజలందరి గైడెన్స్ మోటివేషన్, సీనియర్ నాయకుల గైడెన్స్ మోటివేషన్ అంది నాకు అంది నేను అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. ఓటు జై కాంగ్రెస్, జై జై. ఇస్నాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిల్చున్నాను నేను బురిగారి అంజిరెడ్డి గారిని. ప్రతి ఒక్క మౌలిక సదుపాయాల లోపల కానీ గ్రామ సమస్యలపై అవగాహన కలిగి ఉన్నాను. ప్రతి ఒక్క సమస్యను మండల పరిషత్ లోపల ఎజెండాకు అనుగుణంగా ప్రతి ఒక్క సమస్య పైన నిలదీసి ఎదిరించేవాడిగా నాకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరు.